హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం విఆర్ఓలకు షీ నోటీసులు సో దరఖాస్తులు సకాలంలో పరిష్కరించినందుకే పలువురు తహసీల్దార్లకు తాకీదులు కూడా సో మ్యూటేషన్ ఇతర ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించని రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు మొదలయ్యాయి సో జిల్లాల వారిగా కలెక్టర్ల గతంలో ఎన్నడూ లేని విధంగా వరకు సంజాయిషి నోటీసులు జారీ చేస్తున్నారు కొన్ని చోట పెన్షనర్లు కూడా పెన్షనర్లకు కూడా జరుగుతున్న అంటే సస్పెన్షన్లు కూడా జరుగుతున్నాయన్నమాట సో కొనుగోలు చేసిన భూమిపై హక్కులు పొందేందుకు వారసత్వంగా వచ్చిన భూములను తమ పేర్లపై మార్చుకునేందుకు రైతులు గ్రామవాడి సచివాలయాల ద్వారా మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు సచివాలయాల నుంచి దరఖాస్తులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడ ఫామ్ ఎయిట్ జనరేట్ చేసి వెంటనే వీఆర్ఓ లాగిన్కు పంపిస్తున్నారు అవి అందగానే వీఆర్ఓలు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తుల పేర్లు భూముల వివరాలు పరిశీలించి అంగీకారం తెలుపుతూ తహసీల్దార్ లాగిన్కు తిప్పి పంపాలి ఇందుకు పదిహేను రోజులు సమయం విధించారు గడువు దాటిన తహసీల్దార్ లాగిన్కు సమాచారం వెళ్ళాలనుకుంటే సంబంధిత వీఆర్ఓలపై జిల్లా అధికారులు చర్యలైతే తీసుకుంటున్నారన్నమాట సో మొత్తమైన ఇక్కడ ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులు ఈ రెవెన్యూకి సంబంధించి ఉద్యోగులు అందరికీ కూడా షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే ఇన్ టైంలో వర్క్ చేయకపోతే ఇక్కడి నుంచి అలాగే స్టార్ట్ అవుతుందని ఇంకా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ విధంగా ఈ ఉద్యోగులకు నోటీసులు అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు సో ప్రతి శాఖకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను ఉద్యోగులకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి